రేట్లు తగ్గించాలి, ఆర్టిస్టులు రేట్లు తగ్గించాలని చెప్పేసి జరుగుతుందండి. సినిమా ఫీల్డ్ ఏంటంటే సార్, డిమాండ్ అండ్ సప్లై అండి. డిమాండ్ ఉన్నప్పుడే అడుగుతారు, డిమాండ్ లేనప్పుడు ఇస్తారా? ఎవరు? సో ఆ డిమాండ్ ఎవరైతే ఎవరి వల్ల బిజినెస్ అవుతుందో, యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ టెక్నీషియన్ కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వాల్సిందే. ఫ్యామిలీ మేము చాలా క్లోజ్ అంటారు చూసారా, మరి వెళ్ళి అడగండి. మీరు ఫ్యామిలీ అంటారు, మాకు చాలా క్లోజ్ అంటారు, వెళ్ళి అడగండి కొంచెం తగ్గించమని చెప్పి. ఒకవేళ వాళ్ళు తగ్గించకపోతే తప్పు లేదు. వర్క్ టైంని పెంచాలి. మేము ఆ రోజుల్లో ఉదయం అవుట్డోర్ షూటింగ్ అంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటలు పనిచేస్తాం. వాటిలో 2 గంటలు పోయేది భోజనానికి, టిఫిన్కి వాటి పోయేది, అంటే 9 గంటలు లేదా 9:30 గంటలు మిగిలేదు. ఈరోజు 9కి స్టార్ట్ చేసి 5-6 గంటలకి మూసేస్తే టర్న్ ఓవర్ ఎట్లా వస్తుందండి? 2 రోజులు పనిచేసే వర్క్ని 1 డేలో కంప్లీట్ చేసేలే. అలాగే ఇండోర్ 9 to 9 డిఫరెంట్ డిఫరెంట్ కాల్ షీట్స్ పెట్టుకోవాలి. ఇది 7 to 7 అనేది 12 అవర్, అంత అవసరం లేదండి. మాకు ఆపడే ఉందంటే 9 to 1 7 to 1. అలాగే రాత్రి ఈవినింగ్ 6 to 2 అని కాల్ షీట్ ఉంది. 6 to 2 కాకుండా ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 చేయండి. 2 రాత్రులు చేయాల్సిన పనులను చేసేయాలి. అలాగే డైరెక్టర్స్ కూడా ఏంటంటే ప్లానింగ్, మంచి కో డైరెక్టర్ మంచి అసోసియేట్ డైరెక్టర్ ప్లానింగ్ చేయాలి. ఆడ ఎంటర్ అయిపోతే మనం ఏ విధంగా కెమెరామెన్తో కూర్చొని ఒక యాంగిల్లో కూర్చుంటే ఎలా అవుతుంది అనేది, ఇవి చేయాలి. కానీ మీరు రేట్లు తగ్గించండి, ఏమవుతుంది రేట్లు తగ్గించి మీరు టైమింగ్ లేట్ చేస్తే వాళ్ళు ఎంత తగ్గిస్తారు? వర్క్ ఫాస్ట్గా చేయాలి, వర్క్ ఫాస్ట్గా చేయాలి. దీంట్లో రిలేషన్షిప్ అనేది ఏది ఉండకూడదండి. ఇది బిజినెస్, ఇది వ్యాపారం. మీరు డబ్బు ఇస్తున్నప్పుడు మీరు అడగండి, ఎవరు మీరు డబ్బు, మీరు అడిగిన డబ్బు నేను ఇస్తాను, నాకు ఈ టైంకి మీరు రావాలి, ఈ టైంకి మీరు వెళ్ళాలి, అప్పుడే నాకు వర్కౌట్ అవుతుంది అని అడగండి. పోనీ మీ ఫ్యామిలీ మాంతా క్లోజ్ అండి, మేమంతా ఫ్యామిలీ మెంబర్స్ అంటారు కదా, రిక్వెస్ట్ చేయండి. ప్రొడ్యూసర్ అడగాలి, మేనేజర్ని పంపడం కాదు. తర్వాత ప్రొడ్యూసర్లు ఏంటంటే వాళ్ళ స్పాట్లో ఉండాలి, మేనేజర్ అక్కడ చూసుకుంటాడని చెప్పి వీళ్ళు ఇక్కడ పడుకోవడం కాదు, రావాలి. ఇది వచ్చి ఒక వర్క్షాప్, ఇది వాళ్ళు తిరుగుతూ ఉండాలి. ఎక్కడ ఎందుకు లేట్ అయింది ఏంటి? వాళ్ళు మేనేజర్లు ఇచ్చేసేస్తే మేనేజర్ కూడా మనిషే కదా, ఎన్నం చూస్తాడు. ఇవి 2 గోళ్ళు ఇటే ఉంది, వెనకాల ఏం జరుగుతుందని తెలియదు కదా. ఇది అలా, ఈ ఇండస్ట్రీ అలాంటి ఇండస్ట్రీ. ఎందుకంటే సినిమా బయ్యర్ కొంటాడండి, బయ్యర్ కొనేసి సినిమా ఫ్లాప్ అయితే బయ్యర్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, వీధి మీద పడుతున్నాడు. ఈరోజు ఏమైంది, బయ్యర్ లేడు, ప్రొడ్యూసర్ ఇప్పుడు బయ్యర్ అవుతున్నాడు, అందుకే ఇవన్నీ డిస్కషన్ వస్తుంది. ఇదివరకు అలా కాదు, వీడు పోతే ఇంకోటి వాడు పోయి, ఇప్పుడు లేవు బయ్యర్ లేవు, ప్రొడ్యూసరే బయ్యర్ అవుతాడు. ఇప్పుడు వాడే సినిమా రిలీజ్ చేయాలి, ఇప్పుడు వస్తుంది నొప్పి తెలుస్తుంది. ఇప్పుడు బయ్యర్ పరిస్థితి ఏమన్నా ఆలోచించారా? రేట్లు తగ్గించమంటున్నారు, ఓకే బాగానే ఉంది. బయ్యర్ పరిస్థితి ఎంతమంది బయ్యర్లు పోయారండి సినిమా ఫీల్డ్లో? ఎంతోమంది బయ్యర్ వచ్చి పోయారు, కొందరు సంపాదించుకున్నారు, నేను కాదంటలే. వాళ్ళ పరిస్థితి గురించి ఎవరు ఆలోచించారండి? వాళ్ళకి ఫ్యామిలీ ఉంది కదా. ఇవన్నీ కాదు, ఎవరికైతే డిమాండ్ ఉందో, అది హీరో హీరోయిన్, విలన్, కామెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, వాడి వల్ల సినిమా ఆడుతుందన్నప్పుడు వాళ్ళకి ఇవ్వండి. మీరు అడగాల్సింది ఒకటే, సార్ ఇది నా వర్కింగ్ టైం అండి, మీరు ఇంత టైంలో వస్తే నేను చేస్తాను, కంప్లీట్ చేస్తాను. ఇది డి రామానాయుడు గారు పాలసీ, నాది కాదు. డి రామానాయుడు గారు పాలసీ నేను చెప్తున్నాను. 7 గంటలకు షూటింగ్ అంటే నాకు తెలిసి అరకులో, ఇదే అరకులో షూటింగ్ చేస్తే 5 గంటలకి తన కాఫీ ఒక 10 ఫ్లాస్కులు సంచిలో పట్టుకొని బాయ్ తలుపు కొట్టి కాఫీ ఇచ్చి, హీటర్ పనిచేస్తుందా చలికాలంలో, వాటర్ వస్తుందా అడిగి తొందరగా రెడీ అయిపోయింది, 6 గంటలకంతా మనం వెళ్ళాలని చెప్పేసి మేకప్ మ్యాన్ పంపించి చేసేవాడు. ఎందుకు చేయాలండి? పెద్ద ప్రొడ్యూసర్ కదా, పడుకోవచ్చు కదా. అలాగే అందరు బయలుదేరిన తర్వాత ఆయన షూటింగ్కి వచ్చేవారు స్నానం చేసి, మళ్ళీ వచ్చిన తర్వాత ఎన్ని సీన్లు తీసావు ఏంటి, మధ్యాహ్నం భోజనాలు కరెక్ట్ టైంకి వస్తుందా లేదా, సరే భోజనం చేసి రెస్ట్, మళ్ళీ 2:30కి మొదలుపెట్టి మళ్ళీ సాయంత్రం 6 వరకు అలా చేయాలండి. ప్రొడ్యూసర్ అని చెప్పేసి అలా కూర్చుంటే నడవదు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ దే ఆర్ పెయిడ్ అండి. సినిమా ఆడినా ఆడకపోయినా వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి. రేపు ఈ ప్రొడ్యూసర్ పోతాడు, ఇంకో ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తాం మేము, మాకేంటి? అందుకే అంటున్నాను మేము చాలా క్లోజ్ అండి, మేము చాలా ఫ్యామిలీలాగా అంటారు. అడగండి, అప్పుడు తగ్గించమని అడగండి. వాళ్ళు చేస్తే సరే, చేయకపోతే మరి ఇది చేయాలి. వాళ్ళు చేసినా చేయకపోయినా 12 గంటలు అనేది ఒక మినిమం అంత టైం కావాలండి. ఆ 12 గంటలు 2 అవర్స్ తీసేయండి, 10 అవర్స్, 9.5-10 అవర్స్ అలా చేస్తేనే అవుతుంది. మేము చేసాం, ఇదేదో కొత్తగా నేనేం చెప్పట్లా, ఇది చేసాం. అది ఒకటి. నెక్స్ట్